అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో తన పదవికి ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామా చేశారు. తన ఓఎస్డి ద్వారా గవర్నర్ తమిళసైకు రాజ్ భవన్ లో రాజీనామా లేఖను అందజేశారు. అనంతరం తన సొంత వాహనంలో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు బయలుదేరి వెళ్లారు. ఆ తర్వాత కేసీఆర్ రాజీనామాను ఆమోదించినట్టు రాజ్ భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది. తదుపరి ప్రభుత్వం ఏర్పడేంత వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కేసీఆర్ ను గవర్నర్ తమిళసై కోరారు.